తెలుగుదేశం పార్టీకి నిన్ననే రాజీనామా చేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలోకి జాయిన్ అయినటువంటి మిత్రుడు జిల్లాన్ భాషా గారికి స్వాగతం సుస్వాగతం థాంక్ యూ ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి తాడిపత్రి శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుతున్నాం వేదిక మీద ఉన్నటువంటి మంత్రులకు తోటి శాసనసభ్యులకు ఎంపీ గారికి వైఎస్ఆర్సీపీ మిత్రులకు ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా ఈ రోజు సామాజిక సాధికార యాత్ర ఎప్పుడు కూడాక గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడాక సామాజిక న్యాయం అనేది ఎక్కడ కూడా లేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే సామాజిక న్యాయం జరిగిందని నేను గర్వంగా చెప్పగలుగుతా ఎందుకు చెప్తున్నా అంటే మన ఇద్దరు మంత్రులు కూడాక బీసీలే మన జెడ్పీ చైర్మన్ బీసీలే మన మంత్రి బీసీనే ఈ విధంగా మన జిల్లా అధ్యక్షులు ఇద్దరు కూడాక బీసీలే అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీల మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి మీరందరూ కూడాక ఆలోచించాల్సిన పరిస్థితి ఆసన్నమైంది ఈరోజు మనం తాడిపత్రిలో కూడాక చాలా మంది బీసీ సోదరులకే మనం డైరెక్టర్లు కూడాక ఇచ్చినాం ఎప్పుడు కూడాక గత ప్రభుత్వాల్లో కానీ జేసీ సోదరులు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడాని ఈ తాడిపత్రిలో ఎవరికి కూడాక అధికారాలు ఇవ్వలేదు ఎలాంటి డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ ఇప్పించిన బాపతి కూడాక లేదు వాళ్లకు వాళ్ళు వాళ్ళే సాటి ఎందుకు చెప్తున్నా అంటే మేము తప్ప ఎవరు కూడాక బాగుండకూడదు ఏ కులస్తులు కూడాక సమానంగా ఉండకూడదు అనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు జేసీ సోదరులు ఈరోజు చెప్తున్నా మున్సిపల్ ఎలక్షన్లప్పుడు ఏమన్నా నేస్తున్నా మున్సిపల్ ఎలక్షన్లప్పుడు బజారు ఉంటే ఏడ్చుకుంటూ అందరికీ చెప్పినాడు ఇక్కడ బీసీలు ఎస్సీలు మైనార్టీలకు మున్సిపల్ చైర్మన్ ఇస్తా అని చెప్పి కానీ ఈ రోజు వరకు కూడా అతను చైర్మన్ అయినాడు తప్ప ఏ కులస్తుని కూడా మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు ఇతను క్యాంపు తీసుకుపోయి బీసీ ఎస్సీ మైనార్టీలు ఉండేటువంటి కౌన్సిలర్లతో వాళ్ళకు సంబంధించిన దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు మారకూడదు మీరు ఎవరన్నా అయితే కూడా తాడిపత్రి ఎమ్మెల్యే మిమ్మల్ని బెదిరిస్తాడు అందువల్ల మీకు చైర్మన్ పదవి ఇచ్చే కాదు నేనే చైర్మన్ అయితా మీరు అందరూ సహకరించండి అని ఒక్కొక్కరితో ముస్లింస్కి అయితే ఖురాన్ హిందువులకైతే భగవద్గీత ఇట్లా క్రిస్టియన్లకి అయితే బైబుల్ తీసుకొని ప్రమాణాలు చేసుకొని ఈ రోజు పబ్బం గడుపుకుంటున్నాడు అతని చైర్మన్ లేకపోతే ఇక్కడ ఉండే కాంప్లెక్స్లలో ఇరవై ఎనిమిది కాంప్లెక్స్లు షాపింగ్ కాంప్లెక్స్ లో అతని బినాములే ఉన్నారు ఇతను ఆ కుటుంబం ఈ రోజు సంసారం నడుస్తుందంటే ఆ కాంప్లెక్స్ లో ఉండేటువంటి బాడగలతోనే అతను బతుకుతా ఉన్నాడు గతంలో అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ అభిరుచి హోటల్ నుండి నాన్ వెజ్ పోతే తప్ప మార్కెట్ చికెన్ తెచ్చుకునే పాపలే అతను అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ స్టోరు యాక్షన్ వేసి ఒక డీలర్ కొండారెడ్డి అని అతనితో ఇక్కడికి హైదరాబాద్ కు సరుకులు వేసుకునేవాడు వాళ్ళ జీవితము 20 సంవత్సరాలు
ఎవరితో ఒకరితో వాళ్ళ కుటుంబంలో తినే తిండికి అన్నట్టే పండుకునే బెర్షీట్లు బెడ్లకు అన్నట్టే తెలుగుదేశం అప్పట్లో కాంగ్రెస్ ఇప్పుడు ఉండే తెలుగుదేశం కార్యకర్తలతో బతుకుతాడు ఎప్పుడైనా గానీ అతను సమ్మానండి నేను ఎవరు సమ్ముదిల్లా అభిరుచి హోటల్లో నేను ప్రతి రోజు వాళ్ళ ఇంట్లో ఉంటే నాన్ వెజ్ తెప్పించుకోలేదు అని అతను దమ్ము ధైర్యం ఉంటే చెప్పమనండి కౌన్సిలర్లకు ప్రమాణం చేసి మీకందరికీ మైనారిటీలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ చైర్మన్ ఇచ్చినా అంటాడు ఈ రోజు కూడా ఇయ్యలేదు కొంతమందిని తోడు పెట్టుకొని భజన చేయించుకునే తప్ప ఏమీ లేదు ఇదో ఇక్కడనే మీరంతా చూసారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కట్టాం నేనే అందరితో నిధులు వసూలు చేసి ఫ్రెండ్స్ తో అంతా ఇప్పించుకొని నేను అక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కడతా అంటే దానిపైన స్టే తీసుకొచ్చినాడు ఇతను సేవ తాడిపత్ర ఇట్లాంటి విధవలు ఉంటే తాడిపత్రి సేవ కాదు కానీ వాడు సేవ చేస్తాడు ఆయన అంతెందుకు మీరందరూ కూడా పద్దనకుట్ల చాలా మంది మున్సిపల్ ఆఫీస్ ముందర వాకింగ్ చేస్తా అంటారు జూనియర్ కాలేజ్ కాంపౌండ్ కడతా అంటే కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చినాడు అతను మాట్లాడతాడు నేను తాడిపత్రి ప్రజలను గుండెల్లో పెట్టుకున్నా నన్ను మళ్ళీ ఒకసారి ఆశీర్వదించండి నేను గెలిస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని వాడు గెలిస్తే భవిష్యత్తు కాదని మన కొంపల్లో దొంగతనాలు చేయిస్తాడు దోపిడీలు చేయిస్తాడు వీళ్ళ పెద్దలు దోపిడీలు దొంగతనాలు చేస్తుంటేనే అక్కడ తరిమి కొడితే జూటూరుకు వచ్చి అటువంటి తాడిపత్రకు వచ్చి మన కర్మకు రాజకీయాలకు దిగి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అంతేకాదు ఎస్సీలకు మైనారిటీలకు ఆంజనేయులు మండలంలో 750 పట్టాలు ఇస్తా అంటే దానికి కోర్టుకు పోయి స్టే తీసుకొస్తాడు ఏమంటే నేను మున్సిపాలిటీ స్థలాలు కాపాడుతా అంటాడు ఏంది అతను మున్సిపాలిటీ స్థలాలు కాపాడేది సద్దలు తిన్న కాడ భూమి ఉంటే జేసీబీ కంప బిగిన దానికి 150,000 22 ఎకరాలు మున్సిపల్ కౌన్సిల్ పెట్టి దోచుకున్న ఘనత కూడా అప్పట్లో రమణ అని వాళ్ళ బినామీ చైర్మన్ ఉండేవాడు మళ్ళా దానికి కోర్టుకు పోయి మాకు ప్రస్తుతం మా పార్టీలో మురళీ ప్రసాద్ రెడ్డి అనే దేవాదాయ చింతల దేవాదాయ చైర్మన్ కోర్టుకు పోయి దాన్ని ఎనికి తీసుకొచ్చి ఈ రోజు పేదలకు ఇండు పంచుతా అంటే మళ్ళా దానిపైన కోర్టుకు పోయి నోటీసులు ఇచ్చి సర్వేలు విసుకుపోయి మళ్ళా తీసాడు ఇలాంటి లుచ్చా నా కొడుకు మనకు ఎమ్మెల్యేగా ఉంటే మనం అభివృద్ధి కాదుగా అతాల పతాలానికి పోతాం అతనే చెప్తాం ఆడ ఆటో నగరకు పోయి మీరు ఎమ్మెల్యే పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకుంటే నా ప్రభుత్వం వస్తే నేనే నా కొడుకు నేను ఎమ్మెల్యే అయితే మీ ఇండ్లు బీకిస్తా అని ఆటో నగరకు పోయి ముస్లిం సోదరులకు భయం పెడతాడు ఈడు బతికేనా ప్రతి క్షణము ప్రతిసారి కూడా అడక తినే తప్ప దౌర్జన్యాలు చేసే తప్ప ఇతను మాట్లాడేది ఏ కోశానా కూడా అబద్ధాలు మళ్ళా నీతి వాక్యాలు చెప్తాడు బజార్లోకి వచ్చాడు అతనికి తెలిసిండేది ఏమంటే యాడన్న ఫారెస్ట్ వాళ్ళు అడిగి 4 కుక్కలు లేకపోతే కన్నా ఆర్టీటీ వాళ్ళు అడిగి 4 కుక్కలు తెచ్చి ఇద్దో నిన్న గుడిసినాడు ఏంటి గుడిసినాడంటే నేను ఇవన్నీ గుడిస్తాడా నేను తాడిపత్రిని అభివృద్ధి చేస్తాను అని చూపిడికి అవి పూడ్చినాడు కానీ దానికైతే డబ్బు రాలేదు కానీ ఇద్దో వీడుండే చెట్లకు అన్నిటికి కూడా డబ్బులు వసూలు చేసినాడు వీళ్ళు చెప్పమనండి ఈ షాపులో మేమే దాన్ని కట్టి చెట్టు పెంచినాము అని వాళ్ళు ఎవరైనా చెప్తారు ఈ దీనికంతా 2,500 రూపాయలు మున్సిపాలిటీలో డ్రా చేసిన ఘనత కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికే ఉంది ఇలాంటి వాళ్ళంతా రాజకీయాల్లోకి వచ్చి కనీసం ఇంద్రజ్ఞానం లేకుండా అన్ను క్షణం అధికారులను కానీ ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టేది తప్ప ఏరేది లేదు తాడిపత్రికి గతంలో ఒకసారి 100 బెడ్ హాస్పిటల్ వచ్చే దివాకర్ రెడ్డి మంత్రిగా ఉండేప్పుడు స్వయంగా అన్నదమ్ములు ఇద్దరు కూడా క్యాన్సిల్ చేసినారు మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 బెడ్ హాస్పిటల్ వస్తే అనుక్షణము లేబర్ను బెదిరించేది సూపర్వైజర్లు బెదిరించేది కాంట్రాక్టర్లు బెదిరించేది నిన్న లేక మొన్న తట్టుకోలేక నిన్న మొన్న లేక నేనే బజార్కు వచ్చి ధర్నా చేసేసిన పరిస్థితి ఏర్పడింది తాడిపత్రలో అంటే అధికార పార్టీలో ఉండి కూడా మేము ధర్నా చేస్తామంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఈసారి కదా మళ్ళా గడక మీరు వైఎస్ఆర్సిపి జెండా ఎగరేయాల తాడిపత్రలో
జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం అయితే తప్ప మనం ఇక్కడ కూడాక బాగుంటాం. లేకపోతే వాని కళ్ళబుల్లి మాటలు ఇది మీరు ఎవరు కూడాక పొరపాటు పడకండి కూడాక నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలుసు. అనుక్షణం అతను మళ్ళా చెప్తాడు గతంలో ఏం చెప్తున్నాడంటే మా ఇంట్లో మేమే క్యాండిడేట్ ప్రతిపక్షంలో ఎవరు క్యాండిడేట్ అడిగేవాడు. ఇప్పుడు నేను చెప్తున్నా ఈ తాడిపత్రిలో నేనే క్యాండిడేట్ అని చెప్తున్నా. జేసీ సోదరులు వాళ్ళకు ఇంకో ఎవడో క్యాండిడేట్ అని చెప్పే ధైర్యము జేసీ సోదరులకు ఉందా అని కూడా నేను చెప్తున్నా. దానికోసం అన్నదమ్ములు అంగిలు చింపుకొని కొట్టుకునే పరిస్థితి ఈ రోజు ఎదురైంది. ఇతనికి ఏదన్నా సమస్య వచ్చే హైదరాబాద్ పోయి వాళ్ళందరినీ పిలుచుకొచ్చి ఇంట్లో కూర్చో పెడతాడు. ఎవరన్నా ఇంట్లో పేషెంట్ చున్ని బంధువులంతా వస్తారనే బాధ ఆలోచన ఉంటుంది. ఆ విధంగా అతనికి ఆరోగ్యం లేక బాగలేక ఆడుంటే ఆయన మీద సింపతి వస్తుందనో లేకపోతే ఏమో అతన్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి ఇద్దరు మా అన్నకు ఆరోగ్యం బాగలేదు అని అందరికీ ఫోన్లు చేస్తా ఉంటాడు. మీరు రాండి మీరు రాండి అని అంటే ఏ పరిస్థితి నుండి ఏ పరిస్థితికి వాళ్ళు దిగజారినారో ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి. నేను ధైర్యంగా చెప్తున్నా గతంలో వాళ్ళు ఈడ ఎవరన్నా మీటింగ్లు పెట్టాలంటే ఏరే పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టాలంటే వాళ్ళు పోలీస్ పర్మిషన్లు కాదు అడగాల్సింది, అది జేసీ పర్మిషన్లు అడగాల్సిన పరిస్థితి గతంలో ఉన్నారు. గతంలో పోలీస్ పర్మిషన్లు కాదు అడగాల్సిన పరిస్థితి. జేసీ ఇంటికి పోయి సిపిఐలు కానీ సిపిఎంఏలు కానీ